వెళ్తున్నాను అప్పుడే జానకి అమెరికా నుంచి వచ్చిన కాని నుంచి పెళ్లి హ్యాపీగా జరిగింది అన్ని కార్యక్రమాలు పూర్తయిపోతే మనం తిరిగి అమెరికా వెళ్ళిపోదాం అన్నయ్య స్వప్నకి అమెరికా అబ్బాయితో పెళ్లి జరిపించాడు పుత్ర పౌత్ర అభివృద్ధి రస్తు నో మామ్స్ అమెరికాలో ఆడమైన ఎంటీవీ డ్రీమ్స్ దొరుకుతాయి అదే ఇండియాలో అయితే ఓడిలు దొరుకుతాయి ఆ హాయ్ దేవుడి గుడి ముందు చెప్పుతో కొడితే బాగుదు ఇంకోసారి కనబడి చెప్తాను మరి ఎదవలా కనబడుతున్నానా నీ ఫేస్ చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది బాబాయ్ దేవుడి దండం పెట్టుకున్నా పదా నో మామ్స్ నాకు ఈ గుళ్ళు దేవుళ్ళు సెంటిమెంట్స్ లేనే లేవు నువ్వు వెళ్లి దర్శనం చేసుకొనరా నేను బయట కామ్గా వెయిట్ చేస్తా ఎందుకురా రాజమండ్రి రాళ్ళు కొట్టనిక చెప్పకూడ తినడికారా ఏదో ఒకటి కొట్టి ఏదో ఒకటి తింటాను బాబాయ్ రాయ్ అవునరా తల్వార్ వీడు మనలో చేరిపోయింది ఎందురా నా బ్రతుకు ఇంతకొచ్చింది సరే బిడ్డ నీ తల్లి నన్ను గుళ్ళా చేసింది నువ్వు నా మీద పడ్డావు నా జీవితం ఏం చేస్తావురా ఏంటిరా ఇద్దరు జీవితం అయ్యో నాకు బ్రతుకు గంతకు తగ్గ మొత్తయింది ఇప్పుడు కాదు మీ అమ్మ వస్తే నిజంగానే కొడుతుంది ఆ
పన్నెండైంది వయసు రాలేదేంటి చిన్న దెబ్బకే నను వాళ్ళమ్మ దెబ్బకి తట్టుకోవాలంటే యాక్టింగ్ తప్పదు నువ్వు ఎవరికి భయపడవా భయపడతాను దేవుడికి ఆ తర్వాత మా అమ్మకి ఆహా మా నాన్న అంటే నాకు ఇష్టం తనికి భయపడను మా అక్క అది నాకు ఫ్రెండ్ ఆ తర్వాత మా అమ్మ అప్పుడప్పుడు కొడుతుంది నిజమా అబద్ధం చెప్పడం నాకు అలవాట్లేదు స్వప్న మర్త మోసగాడని తెలిసి అన్నయ్య హార్ట్ అటాక్ తో చనిపోయాడు అన్నయ్య రెండో కూతురు కూడా ప్రేమించిన వాడు మోసం చేయడంతో పిచ్చిదైపోయింది కూడా క్యాన్సర్ వచ్చింది నాకు నాకు చచ్చిపోవాలనా ఎలాగైనా నిన్ను బ్రతికించుకుంటాను బ్రతికించుకుంటాను స్వప్న డబ్బు కోసం తెలిసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళింది God is great Swapna milante valike kashtalu ekkuva pettuntadu devudu college lo ni endamaina chettu kotte chudu fat kotte chudu nenem feel avaledu god promise నేను నిన్ను ఉంచుకుంటానను ఒక్క రాత్రి నాతో గడపనో లేదు జస్ట్ పెళ్లి చేసుకోమన్నానంతే పెళ్లి అంటే రెండు మనసులు కలవడం బలవంతంగా కోరుకోవడం కాదు బలదని స్వప్న నేను నిన్ను బలంతో చేయలేదే మేము బతకాలి మా ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసుకోమంటున్నారు ఇంటి పనులు చేయడానికి పని మనిషి కావాలి నాకు బయట ఫుడ్ తింటాం అలవాటు బయట ఫుడ్ తినడం బాగా అలవాటు బయట ఫుడ్ దొరకనప్పుడు ఇంట్లో ఫుడ్ ఉండాలి కదా మేము బతకాలి బ్యాడ్ లక్ నాకు పెళ్లి కావాలి బ్యాడ్ లక్ ఇంట్లో పని మనిషి కావాలి బ్యాడ్ లక్ విష్యూ ఆల్ బ్యాడ్ లక్ أشهد أن لا إله إلا الله డబ్బు కోసం స్వప్న తనంటే ఇష్టపడుతున్న నలుగురు కుర్రాళ్లతో ఒకరికి తెలియకుండా ఒకరితో ప్రేమ నాటకం మొదలు పెట్టింది లేడీస్ వెనక ముందు చూడకుండా పడిపోతారు ఐఎమ్ స్వప్న స్వప్న అదిరిపోయింది రాత్రి పగలు కళ్ళలోకి వచ్చే పేరు ఫిగరు
Oh, really? Nijam! Manana mamida what?